ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను పొందడానికి రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ బటన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఆల్ మీద ట్యాప్ చేస్తే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతారు. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాదారులకు గమనిక. ఆ లింక్ చేయకపోతే 230,000 రూపాయలు మీరు మిస్ అయినట్టే. మీరు జన్ధన్ ఖాతా కలిగి ఉన్నారా? ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ కలిగి ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలో మీకు అకౌంట్ ఉందా? అయితే మీకోసమే ఈ వార్త. 2021 మార్చి 31 ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్లకు వినియోగదారుల ఆధార్ కార్డు నంబరును లింకు చేయాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. ప్రతి అకౌంట్కు ఆ ఖాతా యొక్క వినియోగదారుడి పాన్ నంబర్ మరియు ఆధార్ నంబర్ మార్చి 31 లింకు చేసి ఉండాలని చెప్పడం జరిగింది. లేకపోతే 230,000 రూపాయల ప్రయోజనాన్ని అందించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ఇప్పటి వరకు 41 కోట్లకు పైగా ప్రజలు లబ్ధి పొందారు. ఆర్థికంగా చేయూతనిచ్చే ఈ స్కీమ్కు మొత్తం జన్ధన్ ఖాతాల సంఖ్య 41.75 కోట్లకు పెరిగింది. 2014లో స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జన్ధన్ యోజన పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. అదే ఏడాది 1 ఆగస్టు ఈ స్కీమ్ అయితే పనిచేయడం ప్రారంభమైంది. జన్ధన్ స్కీమ్లో 230,000 బీమా పొందడం, జన్ధన్ ఖాతాలో ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో పాటు రూపే డెబిట్ కార్డు అందించబడుతుంది. ఈ డెబిట్ కార్డులో దాదాపు 100,000 రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ఉచితంగా లభిస్తాయి. ఓపెన్ జన్ధన్ ఖాతాలపై ప్రమాద బీమాను 2018 ఆగస్టు 28 తర్వాత ఈ అమౌంట్ విలువను 200,000కు పెంచారు. ఇవే కాకుండా ఈ కార్డులో 30,000 వరకు ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఈ బీమా 2014 ఆగస్టు 15 నుంచి 2015 జనవరి 31 మధ్యలో అకౌంట్స్ ఓపెన్ చేసిన జన్ధన్ వినియోగదారులకు ఈ అవకాశం అయితే లభిస్తుంది. జన్ధన్ ఖాతాను ఆధార్ కార్డుతో లింకు చేయడం ఎలా? జన్ధన్ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డును ఆన్లైన్లో లింకు చేయవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు నెట్ బ్యాంకింగ్కు లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఆధార్ నంబర్ లింక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించకపోతే నేరుగా బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ను ఆధార్తో లింకు చేయాలి. అందుకోసం ఈ పాస్బుక్ ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ కాపీని తీసుకెళ్ళి, ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు వినియోగదారుల అకౌంట్లకు ఆధార్తో మెసేజ్ ద్వారా కూడా లింకు చేస్తున్నాయి, మీరు లింకు చేసుకోండి. జన్ధన్ ఖాతా తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్స్. జన్ధన్ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యొక్క ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వీటితో పాటు కేవైసీకి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే ముందుగా బ్యాంక్ అకౌంట్ను తెరవచ్చు. ఇందులో మీ ఒరిజినల్ ఫోటోతో పాటు మీ సంతకం కూడా అవసరం ఉంటుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఈ ఖాతాను అయితే ఓపెన్ చేయవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం? మీరు ఇంకా ఈ జన్ధన్ అకౌంట్ కనుక తీసుకోకపోతే వెంటనే మీరు వెళ్ళి ఈ జన్ధన్ అకౌంట్ అయితే తీసుకోండి.